Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ వేదికగా చంద్రబాబును అడ్డంగా ఇరికించిన జగన్. ఊహించని విధంగా వైఎస్ జగన్ చంద్రబాబును వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో ఇరికించారు. 2013 నాటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మద్దతు తెలుపగా టీడీపీ కూడా ఈ బిల్లు పైన తన మద్దతును ప్రకటించింది. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో జగన్ మోడీకి షాక్ ఇచ్చి చంద్రబాబును ఇరికించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం మైనారిటీలు ఒత్తిడి తెస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతిపత్రాన్ని ముస్లిం మైనారిటీ సంఘాలు అందించాయి. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షుడు షారుఖ్ షిబ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రాన్ని అందిస్తూ వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లిం సమాజానికి అనేక అపోహలు ఉన్నందున సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ముస్లిం మైనారిటీల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ ముస్లింలకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అయితే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు ముస్లిం మైనారిటీల ఒత్తిడితో ఈ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్ తన చర్యతో ముస్లిం మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి చంద్రబాబును వారికి దూరం చేసే ప్లాన్ వేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా ముస్లిం మైనారిటీలు వినతి పత్రాన్ని అందించారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని వారు కోరారు. ముస్లిం మైనారిటీలు కోరుతున్నట్లు చంద్రబాబు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. లేదు కేంద్రానికి అనుకూలంగా ఉంటే ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు దూరం కావాల్సి వస్తుంది. మొత్తానికి జగన్ సరైన సమయంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు.